మనము ఈ రోజు 9వ తరగతి సంతకాంక్ష అనే పాఠ్యభాగానికి సంబంధించిన మన భాషాంశాలు కొన్ని మాట్లాడుకున్నాము. సమాదేశం గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు అదే పాఠ్యభాగంలో సరళాదేశ సంధి గురించి మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం. సరళాదేశ సంధి, సరళములో ఆదేశంగా వచ్చే సంధినే మనం సరళాదేశ సంధి అంటారు. సరళాలు ఆదేశంగా వచ్చే సంధినే సరళాదేశ సంధి. సరళాలు ఆదేశంగా వచ్చే సంధి సరళాదేశ సంధి. సరళాలు ఆదేశంగా వచ్చే సంధినే సరళాదేశ సంధి అంటారు. ఈ సరళాదేశ సంధి గురించి మనం తెలుసుకునే ముందుగా కొన్ని విషయాలు మనం ఇక్కడ 4-5 పాయింట్లు మనం ఉంటాయి, అవి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం సరళాదేశ సంధిలో పడిపోయాం. ఓకే, అందులో మొదటిది ధృతము అంటే ఏమిటి. ఫస్ట్ది ధృతము. ధృతము అంటే నకారం. నా, నీ, ను, నే, ఇన్ ఏదైనా సరే, నా అంటే నీ, ను, ఇన్, నే ఏదైనా సరే నకారానికి సంబంధించిన ప్రతి దానిని కూడా ధృతం అనే అంటాము. రెండవది ధృత ప్రకృతికము. ధృత ప్రకృతికము. ధృతము అంటే నకారం అని చెప్పాం, మరి ధృత ప్రకృతికము అంటే ఏంటి? ఈ ధృతము చివర ఉండే పదాన్ని ధృత ప్రకృతికము అంటారు. ఉదాహరణకి ఊచెను, ను చివర ఉన్న పదం కాబట్టి దీని ధృత ప్రకృతికము. దీని కాచెను, ఈ ను అనే చివర ఉంది కాబట్టి దీని అంత ధృత ప్రకృతికము అంటారు. అంటే ధృతము అంతముగా ఉంటే, చివర ఉంటే ఆ పదాన్ని మొత్తం కూడా ధృత ప్రకృతికము అంటారు. అది గుర్తుంచుకోవాలి. ఓకే, ధృతము ధృత ప్రకృతికము. ఓకేనా? రెండవది పరుష. మూడు పరుషాలు. పరుషాలు అంటే క, చ, త, త, ప. కచ్చడ తప్పని పరుషాలు అంటారు. తర్వాత సరాలు. గ, జ, డ, ద, బ. వీటినే సరళాలు అంటారు. పరుషాలు, సరళాలు, కవర్గం, కచక తప్ప చివరి ఫస్ట్ ఉంటాయి కదా, దాన్ని పరుషాలు అంటారు. మూడవది గది సరళాలు అంటారు. ఓకేనమ్మా? దీని తర్వాత మనం ఆదేశం అంటే ఏమిటి. ఆదేశం 6 ఆగమం. ఆదేశం ఆగమం అంటారు. ఆదేశం అంటే సత్రవధ ఆదేశ. సత్రవధ ఆదేశ. ఆదేశ సత్రవధ ఆదేశం అంటే ఒక ప్రదేశంలో ఉన్న అక్షరాన్ని తీసివేసి ఆ ప్రదేశంలోకి అది వస్తే దాన్ని ఆదేశము అంటారు. ఉదాహరణకి కాలం అనుకోండి, కాన్ తీసేసి గారావం, గా తీసేసి రారావం, రాన్ తీసి మారావం, రాన్ తీసేసి వారం. అలాగా ఒక ప్లేస్లో ఉన్న అక్షరాన్ని తీసివేసి ఆ ప్లేస్లో కొత్త అక్షరం వచ్చి చేరినట్లయితే దాన్ని ఆదేశం అంటారు. ఆగమం అంటే మిత్రాగమ ఆదేశ ఆగమం. మిత్రాగమం, ఓకే, మిత్రుని వలె పక్కన చేరడము. మిత్రుని వలె ప్రక్కన చేరడం. మిత్రుని వలె ప్రక్కన చేరడం అంటే ఏంటిది? ఆ ప్లేస్లో ఉన్న అక్షరం తీసేదు, దాని పక్కన వచ్చి చేరుతుంది. ఇప్పుడు ఉదాహరణకి కా పక్కన వచ్చి గా చేరడం, గా పక్కన రా చేరడం, రా పక్కన మా చేరడం. అలా ఒక అక్షరం పక్కన ఒక అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటారు. ఆదేశం అంటే దాని ప్లేస్లో దాన్ని తీసేసి ఇంకొకటి వచ్చి చేరదాన్ని ఆదేశము అంటారు. ఓకే, ఆదేశము ఆగమం. ధృతము ధృత ప్రకృతికము, పరుషము, సరళాలు, ఆదేశము, ఆగమము. ఇవి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇవి ఆరు తెలుసుకున్న తర్వాత తర్వాత బిందువు. బిందువు అంటే సున్నా. బిందువు అంటే సున్నా
లేదా అర సున్నా. సున్నా అర సున్నా అంటే బిందువు అని అర్థం. బిందువు అంటే సున్నా ఓకే, లేదా అర సున్నా. ఓకే, ఇక సంశ్లేష. సంశ్లేష అంటే నీరి హల్లుతో కూడడం, నీరి హల్లుతో కూడడము అంటే ఉదాహరణకి నా ఉందనుకోండి, గా ఉందనుకోండి, ఈ నా వచ్చి గా చేరిపోవడం అది నీరి హల్లుతో కూడుకోవడం అంటే పక్కాలతో కలిసిపోవడం అని అర్థం. నీలి నీరి హల్లుతో కూడుకోవడం ఓకేనన్నా. ఇక్కడ రా ఉందనుకోండి, ఇక్కడ కా ఉందనుకోండి, ఈ వచ్చి నీ ఒత్తుగా రావు అది మీరు అదితో కూడుకోవడం అంటే ఓకే సంశ్లేష. ఓకేనన్నా, అది జాగ్రత్త. ఈ అక్షరాన్ని జాగ్రత్తగా గుర్తించుకుంటే మనకి ఫస్ట్ సర్వాదేశ సంధి అంటే వస్తుంది. ఇప్పుడు అర్థమైన సర్వ ఆదేశ సంధి. ఆదేశం అంటే ఏంటి, శత్రువు అనేది చంపి ఆ ప్లేస్లో ఇంకొకటి వచ్చి చేరడాన్ని ఆదేశము అంటారు. ఒక ఒక అక్షరం ఉన్న ప్రదేశంలో రెండో అక్షరం వచ్చి చేరడానికి దాన్ని తీసివేసి రెండో అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు. ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు ఏంటి. ఫస్ట్ సూత్రం మృత ప్రకృతికము మీరి సరళాదేశానికి ఫస్ట్ సూత్రం ధృత ప్రకృతికము ధృత ప్రకృతికము మీది ఓకే పరుషమునకు ఓకే సరళాలగు. ఇది ఫస్ట్ సూత్రం ధృత ప్రకృతికము మీది పరుషమునకు సరళాలగు. ఉదాహరణ చూద్దాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ పూచెను ప్లస్ కలువలు ఉంది. ఇందులో ధృత ప్రకృతికము, ధృత ప్రకృతికము అంటే ఏంటి, ధృత ప్రకృతికము అంటే నకారము చివర ఉన్న పదాన్ని ధృత ప్రకృతికము అంటారు. ఇదిగో ఇది ధృత ప్రకృతికం. చూసారా, ధృత ప్రకృతికం అంటే ఇది. మీ ఇది అంటే తర్వాత. పరుషమునకు ఇదిగో మీది తర్వాత. పరుషము అంటే కచ్చట తప్పులు చెప్పాను కదా. పరుషం అంటే ఏం చెప్పాను, క చ ట త ప పరుషాలు. పరుషమునకు సరళాలు. సరళం అంటే ఏం చెప్పాను, గ చ డ ద ప. చూసారా ఇక్కడ వాసన క చ ట ద ప గ జ డ ద ప. ఇది పరుషాలు, ఇది సరళాలు. అంటే ఏ దేనికంగా ఉన్న ప్లేస్లో అదే వస్తుంది. అర్థమవుతున్నారన్నా, దేని కా ఉన్న ప్రదేశంలో ఆదేశంగా రావాలంటే కాని తీసి గా రావాలి. చా ఉన్న ప్రదేశంలో ఆదేశం రావాలంటే చా రావాలి. తా ఉన్న ప్లేస్లో డా, తా ఉన్న ప్లేస్లో డా, పా ఉన్న ప్లేస్లో బా అది ఆదేశంగా. అంటే ఈ ఉన్న ప్లేస్లో తీసేసి రావాలి. దేని కిందంగా ఉన్న అక్షరం అదే. అప్పుడు ధృత ప్రకృతికము రాశాము కూచెను ప్లస్ ఇప్పుడు ఈ ప్లేస్లో పరుషమునకు సర్వాలకు అంటే సర్వం రావాలి. ఇదిగో అదేంటి ఫస్ట్ సూత్రం. రెండు సూత్రాలు ఉంటాయి సర్వదేశంలో, ఇది ఫస్ట్ సూత్రం. పూచెను ప్లస్ కలువలు కాస్త పూచెను ప్లస్ గలువలు అయ్యింది. అది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, తోచెను ప్లస్ చుక్కలు. చుక్కలు అని వచ్చింది ఓకేనన్నా. ఇది ధృత ప్రకృతికం. చాప వేసి ఏం రావాలి, జా రావాలి. అప్పుడు తోచెను ప్లస్ చూ ప్లేస్లో చా ప్లేస్లో జా రావాలి, చూ ప్లేస్లో చుక్కలు. అర్థమైందా, తోచెను ప్లస్ చుక్కలు అది ధృత ప్రకృతికము మీది. ధృత ప్రకృతి మీది అంటే తరువాత పరుషమునకు కాకి సరళమునకు. ఇది గ పూచెను ప్లస్ కలువలు గలువలు కింద మారింది. అది ఫస్ట్ సూత్రం ప్రకారం.
ఇందులో రెండో సూత్రం కూడా ఉంటుంది, అప్పుడు దాని ద్వారా రెండో సూత్ర రూపం వస్తుంది. ఓకేనా? సరే రెండో సూత్రం రాస్తాం, ఒకసారి చూడండి. రెండవ సూత్రం ఏంటంటే ఆదేశ సరళమునకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేష విభాషణకు అంటే చూద్దాం. ఇప్పుడు ఇందాక ఏం రాశారు మీరు? ఊచెను ప్లస్ కలువలు కదా, కలువలకు ఏం రాశారు? గలువలు అది రాశారు కదా. ఇప్పుడు సూత్ర జాత గమనించండి. ఆదేశ సరళమునకు, ఇప్పుడు ఈ గాని ఎలా వచ్చింది? కా ప్లేస్ కా తీసేసి గా వచ్చింది కదా. మరి ఇదేంటి, సరళమే కదా. ఇదిగో ఆదేశ సరళమునకు, ఇదిగో దీనికి ముందున్న ధృతానికి. ముందు అంటే ఎలా తీసుకోవాలి, ఇటువైపు ముందు అనమాట. ముందున్న ధృతానికి, ధృతం అంటే ఏంటి? నా. ఇదంతా కనుక ధృత ప్రకృతం, ఇది ఒక్కటి ధృతం. ఇదేమంటే ముందున్న ధృతానికి, ఇదిగో ధృతం. బిందువు అంటే, బిందువు అంటే ఏం చెప్పాను? సున్నా. పూచే ఈ నవ్వు తీసేసి దీని ప్లేస్ సున్నా పూజ్యం అది అర్థమవుతుందన్న. పూజ్యం గలువలు సున్నా ఇలా వస్తుంది అనమాట మీకు. దీన్ని అరసున్నా కూడా చెప్పాను కదా, రాసుకొచ్చాను కదా. అప్పుడు అరసున్నా ప్రకారం పూచే అది అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ సంశ్లేషణ అంటే ఎన్నో చెప్పారు, మీడియాలతో కూడుకొనుట అని చెప్పారు. అంటే ఏంటి, ఈ నా వచ్చి దీనికి చేరాలి. అప్పుడు ఏమవుతుంది? పూచంగలువలు, పూచంగలువలు, పూచంగలవలు అర్థమవుతుందా? ఇది వచ్చిన చేరుకోవడం. కానీ మనకి ఈ రూపం ఎప్పుడు ఎక్కడ అడగలేదు, ఎక్కువ బిందువు మీద అడిగాడు, ఎక్కువ బిందువు మీద అడిగాడు. కాబట్టి ఈ గానే ఆదేశ సరళం కాబట్టి దీని ముందున్న ధృతం కాబట్టి ఆ ప్లేస్లో సున్నా పెట్టాలి. ఓకేనా? అది జాగ్రత్తగా గుర్తించుకోండి. ఇప్పుడు ఇందులోనే మీకు మీ పాఠ్యభాగంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడాలి మీ పాఠ్యభాగంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక్క నిమిషం, మీ పాఠ్యభాగంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక ఎగ్జాంపుల్ మీకు గ్రామర్ పట్టు ఉంది, ఇది చూడండి. చేయజారడు ఈ పదం ఇచ్చాడు. ఉదాహరణ, జేయం జారడు, దీన్నే మనం చేయం జారడు అంటాం. ఓకేనా? చేయం జాగ్రత్త అనే పదం ఉంది, దీన్ని విడదీయాలనుకుంటే చూడండి. చేయన్ ప్లస్ జాపదు చాడు ఇలా విడదీయాలన్నమాట. అర్థమైందా? చేయన్ ప్లస్ చాలడు జాపదు చాలా పదాన్ని విడదీయాలంటే ఇలా చూసుకోవాలి. ఇక్కడ మీకు ఒక నోట్ రాసుకోండి, ఎవరైనా సరే గుర్తించుకోవడానికి చూడండి. పదం మధ్యలో, పదం మధ్యలో సున్నా బ్రాకెట్ సున్నా ఉంది. ఓకే, తర్వాత సరళాక్షరం, సరళాక్షరం అంటే గజదబ సరళాక్షరం ఉంటే అది సరళాదేశ సంధి. ఇది చిన్న గుర్తు అనమాట నాకు. పదం మధ్యలో సున్నా ఉంది, తర్వాత సరళాక్షరం ఉంటే. సరళాక్షరం మీన్స్ గ జ ద ద బ, అది సరళాక్షరం.
సరళక్షణాలు ఉంటే దాన్ని మనం సరళాదేశాలు కింద గుర్తించాలి. ఒకరనా అది మాత్రం జాగ్రత్త గుర్తించుకోండి. ఇది సరళాదేశ సరళాలు ఆదేశంగా వచ్చే సంధిని సరళాదేశ సంధి అంటారు. ఆ విషయం మనం జాగ్రత్తగా గుర్తించుకోవాలి. ఒకరనా ఇది సరళాదేశ. ఇది కాకుండా ఉకార సంధి అనేది ఇచ్చాడు. ఒకరనా ఉకార సంధి ఉకార సంధి ఓకే. ఉత్తునకు అచ్చుపమైనప్పుడు సంధి నిత్యము. సూత్రం ఉత్తునకచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము. ఉదాహరణ శుభం భైనా ఇజ్ ఈక్వల్ టు శుభము ప్లస్ అయినా. శుభములో ఊ ఉంది, ఉత్తునపు అచ్చుపరమైంది కాబట్టి సంధి జరగాలి కాబట్టి శుభం భైనా. ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి అక్కడ మనం శుభం భైనా అనే పదాన్ని మనం రాసుకోవాలి. ఇంకా కూడా ఇంకా రాసుకుంటే ఇంకా ఈజీగా అద్దారంటే రాముడు అత్తాడు ఇజ్ ఈక్వల్ టు రాముడు ప్లస్ అత్తాడు. రాముడులో ఊ ఉంది, ఇదిగో ఊ, ఇదిగో ఆ ఉంది, ఉత్తునకు అచ్చుతమైంది కాబట్టి సంధి రాముడు అత్తాడు. రాముడు అత్తాడు ఓకేనా. ఇక్కడ సోముడితడు శుభం మనసు అయినా మనసు ప్లస్ అయినా మనసు ప్లస్ అయినా ఉకారం వచ్చింది. ఇలా ఈ విధంగా ఇక్కడ మనకి ఉకార సంధిని మనకి ఈ పాఠ్యభాగంలో ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే. మనం మన సరళాదేశ సవర్గక సంధి సరళాదేశ సంధి ఉకార సంధిని మనం మాట్లాడుకుందాం. ఓకే దీని తర్వాత మనకి పాఠ్యభాగం ప్రకారంగా పెట్టాల కర్మధారాయ సమాసాన్ని అడిగాను. ఏంటది కర్మధారాయ సమాసము? కర్మధారాయ సమాసం. ఓకే కర్మధారాయ సమాసం అంటే కర్మధారాయ సమాసం అంటే ఏంటి? ఇక్కడ కర్మధారాయ సమాసం అంటే ఏంటో ఒక్కసారి డెఫినేషన్ చూద్దాం. చూడండి విశేషణంబునకు విశేషంబునకు విశేష్యంబుతోడ విశేషంబునకు విశేషణంబునకు విశేషంబుతోడ సమాసంబు సమాసంబు సమానాధికరణంబు నాబడు అదియే కర్మధారయ సమాసము. ఒకేలా చూడండి విశేషంబునకు విశేష్యంబుతోడ సమాసము అని గుర్తించుకోండి. అది సమాసం. కర్మధారయ సమాసం అంటే ఏంటంటే విశేషణంబునకు విశేషంబుతోడే సమాసమే కర్మధారయ సమాసము. ఓకే కర్మధారయ సమాసం. ఇప్పుడు విశేషం అంటే ఏంటి విశేషం అంటే ఏంటి చూద్దాం. అంటే కర్మధారయ సమాసంలో ఎలా వస్తుందో మనం చెప్తున్నాం చూడండి. విశేషణం అంటే గుణం స్వభావం. విశేష్యం అంటే నామవాచకం. విశేషణంబు అంటే గుణము స్వభావము, విశేష్యంబు అంటే నామవాచకము.
ఈ రెండు కలిపి ఉన్నదాన్నే కర్మధారయ సమాసము అంటారు. అంటే విశేషణం అంటే రంగు, రుచి, వాసన అనే దాన్ని విశేషణం అంటారు. తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఎర్రగా ఉందా, పచ్చగా ఉందా, లేదంటే కారంగా ఉందా, చేదుగా ఉందా, ఏంటి, వేగంగా పరిగెడుతుందా, పరిగెట్టదా, ఇవన్నీ కూడా వస్తువు యొక్క గుణాన్ని, స్వభావాన్ని చెప్పేదాన్ని విశేషణం అంటారు. విశేష్యము అంటే నామవాచకము, పేరును తెలిపేదాన్ని నామవాచకం. అంటే కర్మధారయ సమాసం అంటే ఏంటంటే ఒక విశేషణం ఉండాలి, నామవాచకం ఉండాలి. మనం అనుకుంటాం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటాం కదా, ఆ సమాసాలు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు గుర్తించుకోండి, విశేషణము విశేష్యము, ఈ రెండు కలిస్తేనే కర్మధారయ సమాసము అంటారు. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఇందులో మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఏంటి? విశేషణము పూర్వపదము. ఇక్కడ సమాసం చేసేటప్పుడు రెండు పదాలను కలపడం సమాసం అని చెప్పుకున్నాం. అందులో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదము అంటారు. సమాసాన్ని కలపడం వలన సన్నిని కలపడం, రెండు పదాలు కలపడము. ఆ రెండు పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదము అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదము అంటారు. ఓకేనన్నా, పూర్వపదం అంటారు, రెండవ దాన్ని ఉత్తర పదము అంటారు. దీని ఉదాహరణ చూద్దాం చూడండి. నల్ల కనుక, దీని విగ్రహవాక్యం రాయండి. ఇది విగ్రహవాక్యం. ఇప్పుడు విగ్రహవాక్యాలను చూస్తాం చూడండి. ఇక్కడ చూడండి, పదం విగ్రహవాక్యం సమాసం పేరు. ఓకేనా, ఇక్కడ పదం చూడండి, నల్ల కనుక. నల్లమైన కనుక, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నల్ల కనుక, కనుక అంటే నామవాచకము, కనుక అంటే నామవాచకం. రెండు పదాలు, నల్ల కనుక, రెండు పదాలు ఉన్నాయి ఇందులో. నల్ల కనుక, కనుక అంటే నామవాచకము. పేరు నల్లనదా, తెల్లనదా, ఎర్రనదా అని చెప్పడానికి విశేషణం అంటారు. చూసారా, విశేషణం ఉంది, నామవాచకం ఉంది. దీని విగ్రహవాక్యం రాసారు, నల్లమైన కనుక. ఆ కనుక ఎలా ఉంది? నల్లగా ఉంది. అది విశేషణ పూర్వపద కర్మధారయ. అంటే విశేషణం ఎక్కడ ఉంది? పూర్వపద. ఇది రెండు పదాలు, నల్ల పూర్వపదం, కనుక ఉత్తరపదం. నల్ల పూర్వపదం, కనుక ఉత్తరపదం. ఇది నామవాచకం, ఇది విశేషణం. ఇప్పుడు విశేషణం ఏ పదంలో ఉంది? పూర్వపదంలో ఉంది. విశేషణం ఎక్కడుంది? పూర్వపదం. ఈ పూర్వపదం విశేషణం, ఈ కలువ అనేది నామవాచకం. చూసారా, ఇక్కడ నల్ల అనేది పూర్వపదంలో ఉంది, అది విశేషణము. కలువ అనేది ఇక్కడ ఉత్తర పదంలో ఉంది, నామవాచకం. కాబట్టి విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నామవాచకము విశేషణం కలిపితే కర్మధారయం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ. విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అన్నమాట. ఓకేనన్నా, ఇంకొక రెండు ఒక ఎగ్జాంపుల్ చేస్తాను, అయిపోతుంది. దాన్ని బట్టి మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. గంగ, ఇంకొక విశేషణ పూర్వపదం కదా. తెల్లని వెన్నెల,
नामवाचकम विशेषण विशेषण पूर्वपदम विशेषण पूर्वपदम विशेषण पूर्वपद कर्मधारय समासम एर्र गुलाबी एर्रनैन गुलाबी మంచి రాజు మంచిదైన రాజు మంచి రాజు నామవాచకం మంచి విశేషం కాబట్టి విశేషణ ఎక్కడ ఉంది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము మంచి రాజు ఓకే మంచిదైన రాజు లేదా మంచి మనసు మంచిదైన మనసు మనసు ఒక విశేషణము నామవాచకము ఓకేనా ఇలాగ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం మనం చెప్పుకోవచ్చు ఓకే మిగిలిన క్లాసులో విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం మిగిలిన గ్రామర్ పార్ట్ ఏమన్నా ఉన్నారమ్మా అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ